ఇప్పుడు చెప్పండి రా, తర్వాత కథ ఎవరు చెప్తారు? నేను చెప్తాను. చివరిక నీకు పేదరాజు పెద్దం కదలే రావు, ఇంకా ప్రేతాత్మ కథ ఏం చెప్తావు? ఇప్పటిదాకా నా ఫిగర్నే చూశారు, ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీలో భయం ఏంటో చూస్తారు. ఒక అందమైన భూత్ బంగ్లా. ప్రతి చిన్న సౌండ్ రికార్డ్ అవ్వాలి. నా మొబైల్ క్యామ్ తో నేను రెడీ. వెరీ గుడ్, లెట్స్ గో. ఓకే, లోపలికి వెళ్ళొద్దు. సినిమాలో పెళ్లి ఆపిన టీడీ అవడం మధ్యలో. ఏయ్, ఎవరు నువ్వు? వాచ్మెన్. ఓహో, ఈ బూత్ బంగ్లాకి వాచ్మెన్ కూడా ఉంటారా? ఇదిగో ఈ 100 తీసుకో, ఓ గంట లోపలికి వెళ్ళి వచ్చేస్తా. ఇంతవరకు లోపలికి వెళ్ళిన వాళ్ళు ఎవరు తిరిగి రాలేదు, ప్రాణాలతో బయట పడలేదు. ఏ, లోపల దయ్యాలు భూతాలేమని ఉన్నాయా? అయ్యి బాబోయ్, నాకు భయమేసేస్తుంది. చూడు వాచ్మెన్, దయ్యాలు భూతాలు ఉన్నాయన్నవి ఉత్తి అబద్ధం, పుకార్లు. మనిషి అయినా జంతువైనా ఎవరైనా సరే చచ్చిపోతే చాప్టర్ క్లోజ్. ఈ పుకార్లన్నిటికి పోలీస్ స్టాప్ పెట్టడానికే మేమంతా ఈ రాత్రికి ఈ దయ్యాల బంగ్లాలో ఉండబోతున్నాం. దేవుణ్ణి వెతుక్కుంటూ వెళ్తే పుణ్యం దొరుకుతుంది, దయ్యాన్ని వెతుక్కుంటూ వెళ్తే ప్రాణం పోతుంది. ఇప్పుడు మమ్మల్ని లోపలికి వెళ్ళనిస్తే నీకు 1000 దొరుకుతుంది. ఇంత ధైర్యం ఉన్న వాళ్ళని ఎప్పుడు నేను చూడలేదు. ఇప్పుడు చూసావు కదా, రేపు మిమ్మల్ని చూడాలి కదా, బ్రతికున్నారో లేదోనని. డోంట్ వరీ వాచ్మెన్, ముసుగుదని పడుకో, రేపు పొద్దుటే నిన్ను లేపి గుడ్ మార్నింగ్ చెప్పి మరీ వెళ్తాం. ఓకే, బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్, గోస్ట్ డ్రీమ్స్. రండ్రా, వాడేదో భయపెట్టడానికి ట్రై చేస్తున్నాడు, భయపడిపోతాం మరి మనం. ఒరేయ్, మీరందరూ నన్ను ఫాలో అవ్వండి. ఏ ఏ, అటు కాదు ఇటురా. ఓకే, ఏమీ లేని దగ్గర ఇక్కడ ఏదో డోర్ ఉంది. ఏంట్రా సౌండ్? ఏంట్రా అంటే డోర్ తీయగానే సౌండ్ రాలేదు కదా, స్పెషల్ ఎఫెక్ట్ ఇచ్చా. చూడమ్మా బంగారం, ఇక్కడ సౌండ్లు రికార్డ్ చేయడానికి వచ్చాం గానీ మనం సౌండ్లు ఇవ్వడానికి కాదు. ఎద్దవ్వాని అబచ్చా. సైలెన్స్, కెమెరా ఆన్ చేశాను, ఇక పదండి. నీ వెనకాలే ఫాలో అవ్వాలా, నిన్ను ఫాలో అవ్వాలా? లోపలికి వచ్చాం గానీ ఇక్కడ చీకటి తప్ప ఏం కనిపించట్లేదేంట్రా. పైన సౌండ్ ఏదో వినిపిస్తుంది కదా. ఏ, అక్కడ ఏవో స్టెప్స్ ఉన్నట్టున్నాయి చూడు. పదండి, వెళ్ళి చూద్దాం. బాగానే కనిపించాయ. ఎన్ని సినిమాలో చూడలేదు, కిటికీలు కొట్టుకోవడం, నీడని చూసి దయ్యం అనుకోవడం. బోరింగ్ యార్. చూడు అక్కడ ఎవరో ఉన్నారు, పదండి. ఇక్కడే కదా చూసాం, ఇక్కడ ఎవరో కనిపించట్లేదేంటి? మరి ఇందాక కనిపించింది ఎవరు? మీరు ఇటు వెళ్ళండి, మేము ఇటు వెళ్తాం. సరేరా. ఒక్క లైట్ లేదు. కవిత, నాకు తెలిసి ఇలా కరెంటు బిల్లు 1 రూపాయో 2 రూపాయలు వస్తుండొచ్చు, మరి ఇంత డార్క్నెస్ ఏంటి? నువ్వు ఇక్కడే ఉండు. సరే, అలాగే. నేను లోపల గోయొస్తా. వీడు స్విచ్ బోర్డే పెట్టనట్టున్నాడు ఇక్కడ. ఈ చీకటి ఏంట్రా బాబు? ఈ గదిలో బీరువాలు ఫర్నిచర్ లేదేంటబ్బా? మనుషులే లేనప్పుడు వస్తువులు ఎందుకుంటాయి? అవును కదా, అయినా నీ గొంతేంటి కవిత ఇలా మారిపోయింది? అందుకే కూల్ డ్రింకులు తాగొద్దు అని చెప్పేది. దా వెళ్దాం. అరే రా, అబ్బరా, అరే రమ్మంటుంటే. ఏయ్, ఎవరు నువ్వు? మృత్యువుని. మా ముత్తాత పెళ్ళానివేం కాదు. అవును, నీకు ఇక్కడ దయ్యాలేమని కనిపించాయా? అసలు నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? ఇదే నా స్థలం. అనాథల కోసమే అడ్డమైన స్థలాలు ఉంటాయి కానీ ఇప్పుడు నిజం చెప్పు. కొడుకులు వదిలేశారా? కోడలు తన్ని తరిమేశారా? ఏ చెప్పు, ఏ చెప్పు. వాళ్ళు చచ్చి చాలా కాలమైంది. ఓ, అనాథం అన్న మాట ఉండు, ఈ వంద ఉంచుకో, బాయ్.
సౌండ్ ఏంటి? ఏం నవ్వుతున్నావు? వంద కాగితం మింగేసావా? ఇంత ఆకలింటే నీకు? ఉండు, కార్లో బిస్కెట్ ప్యాకెట్ ఉంది, తీసుకొచ్చిస్తా. ఏంటిది, దెయ్యానికే బిస్కెటా? చీకట్లో ఏం కనిపిస్తుందని షూట్ చేస్తున్నావు? బ్యాటరీ బొక్క. డెవిల్స్ ఫ్లేవర్ ని ప్రూవ్ చేయాలంటే డార్క్ ని కూడా షూట్ చేయాలి కదా. చేయి చేయి, ఒక్క దెయ్యం లేదు, భూతం లేదు, నాకే బోర్ కొట్టేస్తుంది. అవతల అభిగడి పరిస్థితి ఎలా ఉందో. ఏంటది అక్కడేదో సౌండ్ వస్తుంది, అటు వెళ్ళి చూడు. సరే అయితే నువ్వు జాగ్రత్త. ఇక్కడేదో సౌండ్ వస్తుంది, నేను ఇటు వెళ్తాను. ఇదేదో సినిమాలలాగా సౌండ్లు వినబడుతున్నాయి, గోడ మీద బొమ్మలు కనబడుతున్నాయి. అంతకు మించి దెయ్యాలు భూతాలు ఎక్కడ లేవు. స్విచ్ బోర్డు దెయ్యాలంటే దెయ్యాలి, దొరికితే ఒంగోబెట్టి గుద్దేను. ఈడు చూడు, ఎరా భూమికి బెత్తుడు లేవు, భూతం ఎఫెక్ట్ ఇచ్చేవేంట్రా? నిన్ను చూసి భయపడ్డాను అనుకున్నావా? ఊరికే ఎంటర్టైన్ చేశా. ఇప్పుడు చెప్పరా, ఎవడరా నువ్వు? అడుగుతుంటే సమాధానం చెప్పవేరా? పాప మూగోడేమో. వీడికి చెవుడు కూడా ఉన్నట్టుంది. అవును, వీడు ఇక్కడేం చేస్తున్నాడు? ఏమో ఎవడో తెలుసు. పాప నిన్ను చూస్తుంటే జాలేస్తుందిరా. ఏం చేద్దాం, వెళ్ళేటప్పుడు కనిపించరా, మా ఆఫీసులో బాయిగా పెట్టుకుంటాను. ఓకే పద పద. ఏంటి, భూతాన్ని బాయి కింద పెట్టుకుంటాడా? అమ్మాయి, వాళ్ళ అమ్మాయి. ఏంట్రా, ఈ బంగ్లాలో మనకన్నా పెద్ద దయ్యాలున్నాయే. మరే దర్శకుని సత్యానమ్మా. అవునరా, వాడెవడో కాని నన్ను చూడగానే భయపడి చస్తాడేమో అనుకున్నా. కానీ ఏదో చుట్టాలనో బంధువులనో తప్పిపోయిన పిల్లల్నో అడిగినట్లు ఇక్కడ దెయ్యాలున్నాయి మీరు చూసారా అని వాడు నన్నే అడిగాడు రా. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం దెయ్యాల ఫ్యామిలీనేమోనే. ఇదిగో మనుషులైతే చంపేద్దాం, దెయ్యాలైతే తరిమేద్దాం. ఆ పొట్టోడు మోగోడు చెమటోడు అయితే ఆసుపత్రిలోనూ హాస్టల్లోనూ ఉండాలి, ఇక్కడెందుకున్నాడు? ఆ ముసల్దానికి ఆకలిస్తే రోడ్డు మీద అడుక్కోవాలి, కానీ ఇక్కడెందుకుంది? వందిస్తే నమిలి మింగేసింది. నాకెందుకనో డౌట్గా ఉంది. టీవీలో చెప్పినట్టు వాళ్ళు నిజంగా దెయ్యాలంటారా? దెయ్యాలే అయితే మన్ని చంపేయాలి కదా. కదా, మరి వాళ్ళెవరై ఉంటారు? తేలుద్దాం పదండి. సరే, అది సరే. దొంగలు దెయ్యాలుగా కటింగ్ ఇచ్చింది ఈ రోజే అయితే, వారం రోజుల క్రితం, నెల రోజుల క్రితం, అంతకంటే క్రితం ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎలా చచ్చిపోయినట్టు? ఏముందిరా, వీళ్ళే భయపెట్టుకుంటారు. సరదాగా నిజం చెప్పిండ్రా. నా బిడ్డ మీద ఒట్టు, మేము ఇలా చేయటం ఇదే మొదటి.